ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమున బట్టి చేరువచ్చిన మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన ఆదివారము ప్రభు యొక్క సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు వినడానికి, ఆయనతో సహవాసము చేయడానికి ప్రభు ఇచ్చేటువంటి కృపను బట్టి మనం ఎంతగానో ప్రభువును బట్టి ఆనందించవలసినటువంటి వారమైనా, సంతోషించవలసినటువంటి వారమైనా. అయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 5వ వచనము నుండి 7 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని బాగా చదవగలిగిన వారు ఆపకుండా చదవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికు యెహోవా, నేను యెహోవాను కొనులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గొనుక, నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నా. ప్రభు అదివే నాతో మాట్లాడదని ఎవరికి పడితే వారే ప్రార్థన చేయండి. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్ర అయ్యా. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్న యేసయ్యా, కొద్ది సమయాన్ని నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా చేరువచ్చిన ప్రతి హృదయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తూ ఉన్నారు తండ్రి. ఏ హృదయమునికి ఏ వాక్యం అవసరమైనదో నువ్వు ఎరిగిన దేవుడు కనుక మీ పక్షముగా నిలబడి దాసు నీ సిలువ చోటును మరుగుపరిచి, ఏడంతర ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి, నీ దాసుని నోట నీ మాట ముచ్చు మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వినగలుగుచ్చేవి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనసు అయ్యా మాకందరికీ అనుగ్రహింపజేసి నీ రాకలకు ఆయుత్తుపరచుమని అతి త్వరలో పెండు కుమారుడిగా రానై ఉన్న యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమే. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు వచ్చినంత ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా అందరూ హుషారుగా ఉన్నారయ్యా. మరి పాస్టర్ గారు ఎంతవరకు మిమ్మల్ని ఉద్యోగకరముగా మిమ్మల్ని నడిపించిందని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి దేవుని మాటలు వినడానికి ఇచ్చిన కృపను బట్టి మనంతగా ఆనందిస్తూ ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా ఏ అంశం ఏమై ఉన్నదంటే గనక దేవుని అగ్ని చేత నీ పెదవులు పరిశుద్ధపరచుకున్నావా. అంశం ఏంటమ్మా? అందరూ చెప్పాలి, అందరూ చెప్పండి. నాతో కలిసి దేవుని అగ్ని చేత నీ పెదవులు పరిశుద్ధపరచుకున్నావా. ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. పెదవులు అపవిత్రమైనవి అని దేవుని యొక్క వాక్యం ఎందుకు సెలవిస్తూ ఉన్నారు అంటే, ఈ రోజున ప్రభు యొక్క శరీరము రక్తమును భుజించడానికి చేరువచ్చిన దేవుని బిడ్డారా, యేసయ్య ఏమై ఉన్నాడు? తేజ తేజ కూర్చో, నువ్వు కూర్చో, వేరే మంచిది, చాలా మంచోడు. ఈ రోజున చదవబడిన వాక్య భాగములు మనం చూస్తే గనక ప్రభు యొక్క శరీరంలో రక్తమును భుజించడానికి మనం వచ్చాం. ప్రభు ఏమై ఉన్నాడు? ప్రభు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడైన యేసయ్య. ఆయన శరీరము పరిశుద్ధత, ఆయన రక్తము పరిశుద్ధత కలిగిన శరీరము ఆయన రక్తము. ఆయన శరీరమును ఆయన రక్తమును మనము భుజించాలి అంటే మన పెదవులు మన నోరు పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధమైనదిగా లేకపోతే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే గనుక, ఎవడైనను అయోగ్యముగా నా శరీరమును నా రక్తమును తాగిన యెడల, తిని త్రాగిన యెడల, ఇవాడు ఏమవుతాడు తెలుసా అంటే బలహీనులను, రోగులను, కొంతమంది మరణిస్తారని రాశారు. అంటే ప్రభు యొక్క శరీర రక్తము ఎలాగ భుజించాలి, ఏ నోటితో భుజించాలి అనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. అంతేకాని ఎవరిష్టానుసారమైనటువంటి పెదవులతో వారు ప్రభు యొక్క శరీర రక్తము భుజించడానికి వీల్లేదు. అందుకే ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ పెదవులు దేవుని అగ్ని చేత కాల్చివేయబడినట్లుగా పరిశుద్ధమైనదిగా నీ పెదవులు ఉంటే గనుక ఆ పెదవులతో ప్రభు శరీరక్తం భుజిస్తే అది నీకు దీవెనా?
అది నీకు ఆశీర్వాదం. లేకపోతే ఆ శరీరము ఆ రక్తమే నీ జీవితంలో బలహీనత కలిగించి నీ కుటుంబంలో నాశనం చేసేటువంటి పరిస్థితి కూడా అదే శరీరము అదే రక్తము నీకు ఇస్తుంది. అందుకే అటువంటి జీవితము జీవించకుండా పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవించి అపవిత్రమైన పెదవులతో కాకుండా పరిశుద్ధమైన పెదవులతో ఆయన శరీరక్తము భుజించి ఆయన దీవెనకు మీరు అందరూ పాత్రలుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగము ఎవరిని గురించి రాశాడు అంటే గనుక యెషయా గురించి రాశాడు. దేవుని బిడ్డారా, యెషయా ఉజ్జియ కాలములో ఉజ్జియ చనిపోయిన సంవత్సరములో యెషయాకు ఒక దర్శనము కలిగిందంట. అంటే ఉజ్జియ చనిపోయిన తర్వాత అని కానీ చనిపోక ముందని రాయలేదు, కానీ ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో అన్నాడు. అంటే ఆ సంవత్సరంలో ఈ ఆ యొక్క యెషయా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని అతను చూశాడు. దేవుని యొక్క దర్శనము ఎలా కనపడింది అంటే ఆయన సైన్యముల యొక్క అధిపతి యొక్క యెహోవా ఆయన ఎలా ఉన్నాడో తెలుసు అంటే ఆకాశము తన సింహాసనం మీద కూర్చుని భూమి తన పాదపీఠముగా చేసుకుని కూర్చుని ఉండగా ఆయన వస్త్రము చెంగు దేవాలయమును కమ్ముకుని ఉందంట. కమ్ముకుని ఉన్నప్పుడు ఆయన పైన దేవదూతలన్నీ కూడా కెరూబులు శరాపులు ఇవన్నీ కూడా ఆరేసు రెక్కలు కలిగినటువంటి దూత రెండు రెక్కలతో తన యొక్క ముఖములు కప్పుకుని రెండు రెక్కలతో తన యొక్క పాదములు కప్పుకుని రెండు రెక్కలతో ఎగురుతూ సర్వలోకమునకు సృష్టించిన సృష్టికర్తని దేవుడు పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆయన స్తుతి గానములు చేస్తూ ఆరాధన చేస్తూ ఉండగా దేవాలయపు కమ్మెలు గణప కమ్మెలన్నీ కూడా ఏమైపోయి అదిరిపోని అంట. అంటే ఆరాధన ఎలాగూ చేయాలో దేవుని యొక్క వాక్యములు రాయించాడు. ఇదే ఆరాధన ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. అంటే ఆరాధన ఎలాగూ చేయాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకుంటూ ఉన్నప్పుడు నీ స్థితి ఏంటో నీ పరిస్థితి ఏంటో నువ్వు పరిశుద్ధుడివా అపవిత్రమైన ప్రకటన కలిగిన వాడివా అనేటువంటిది నీకు జ్ఞాపకం చేస్తుంది. అదే ఆత్మ. ఆత్మతో ఆరాధన చేయకుండా దేవునికి సన్నిధికి నామకార్థముగా వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి దేవునికి సన్నిధిలో ఎవరైనా మాట విని వెళ్ళిపోతే నీ పాపం స్థితి నీకు తెలియదు. నువ్వు ఎలాగో ఆరాధన చేయాలో అలాగూ ఆరాధన చేస్తేనే దేవుని యొక్క మహిమ చేత నువ్వు నింపబడతావు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రీతిగా ఆరాధన చేస్తూ ఉన్నారండి. ఏ అంటే మా సంఘంలో ఇదే ఆరాధన చేసుకుంటాం మేము. మా ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్లుగా ఆరాధన చేయడానికి దేవుని యొక్క వాక్యము రాయలేదు. దేవుని యొక్క వాక్యము ఎలా ఆరాధన చేయాలో, ఎలా పాటలు పాడాలో, ఎలాగ దేవుని మహిమపరచాలో, ఎలా దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలో అన్ని వాక్యములు రాయించాడు. అలాగ చేస్తేనే అది ఆరాధన అవుతుంది, కానీ లేకపోతే అది దేవుని ఆరాధన అవుతుంది, నీ ఆరాధన అవుతుంది. ఎవరు ఆరాధన అది? ఎవరు ఆరాధన అది? నీకు ఇష్టం వచ్చిన ఆరాధన నువ్వు చేసుకుంటున్నావు, కానీ అది నీ ఆరాధన, దేవుని ఆరాధన కాదు. దేవుని ఆరాధించేవారు దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. అదే దేవుని యొక్క ఆరాధన. అలాగ ఆరాధన చేస్తే మనకు దీవెన. దేవుని బిడ్డ ఆలోచన చేయండి, ఈ చదవబడిన వాక్య భాగంలో ఈ యెషయా దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవదూతలన్నీ కూడా ఆరాధన చేస్తూ ఉంటే ఆ దూతలతో కలిసి యెషయా కూడా దేవుని యొక్క మంత్రములు ఆరాధన చేస్తూ ఉంటే ఇతర స్థితి ఏంటో దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏంటో తెలుసా? నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. అపవిత్రమైన పెదవుల గలవారి మధ్యలో నేను నివాసం ఉంటుంది ద్వారా ఇదిగో నా పెదవులన్నీ కూడా అపవిత్రపరచబడ్డాయి అని దేవుని ఎదుట తన స్థితిని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక దూతను పంపించాడంట. ఒక దూతను పంపించి ఆ దూత వచ్చి ఏం చేస్తుందో తెలుసా? తన పెదవులను, ఆ దూత వచ్చింది ఎలా వచ్చిందో తెలుసా అంటే ఒక కారు అగ్ని తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చి ఆ అగ్ని చేత ఎక్కడి నుంచి తీసుకుని వచ్చిందంట? బలిపీఠము మీద నుంచి అగ్ని తీసుకుని వచ్చింది. అక్కడ చాలా క్లియర్ గా రాశాడండి వాక్యంలో. ఆ దూత ఎక్కడి నుంచి అగ్ని తీసుకుని వచ్చిందో తెలుసా అంటే ఇంటిలో నుంచి తీసుకుని రాలేదు, ఇంటిలో నుంచి తీసుకుని రాలేదు. ఎక్కడి నుంచి తీసుకుని వచ్చిందంటే బలిపీఠము మీద నుంచి అగ్ని తీసుకుని వచ్చి అతని పెదవులను తాకగా అతడు ఆ పెదవులను తాకి ఏమంటుందో తెలుసా? నీవు ఇప్పుడు అపవిత్రుడు కాదు,
నీ పాపములన్నీ కూడా ప్రాయశ్చిత్తమైపోయి నీ పరిశుద్ధుడు అని అతనికి తెలియపరచింది. చూడండి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజున మన యొక్క జీవితంలో నీవు అపవిత్రమైన పెదవులు గలవాడవు, అపవిత్రమైన పెదవులు గలదానవు అని ఎవరన్నా అంటే ఊరుకుంటారా? అపవిత్రమైన పెదవులు కలిగిన వారని ఎవరన్నంటారు అంటే మద్యము తాగేవారిని, మోసపు మాట్లాడేవారిని, మోసపు మాటలు మాట్లాడేవారిని, దోషణకరమైన మాటలు మాట్లాడేవారిని, ఇతరులైన వారి యొక్క కీడును కోరుకునేటువంటి వారిని ఏమంటారు తెలుసు? అపవిత్రమైన పెదవుల గలవారు అంటూ ఉంటారు. ఈ రోజున చాలా మంది క్రీస్తుని కలిగిన వారే ఏమంటారు తెలుసు? ఇతరుల కీడు ఎంచుతారండి, ఇతరుల కీడు కోరుకుంటారు. దాన్ని పలానాడు తిట్టింది అది నాశనమే కదా బాబు, నేను చూస్తాను దేవుడు ఏ రోజుకైనా నాశనం చేస్తాడు. అంటే నువ్వు ఎవరి కీడు ఎంచుకుంటున్నావు? ఎవరి కీడు ఎంచుకుంటున్నావు? నీ తోటి సహోదరుని కీడు ఎంచుకుంటున్నావు అంటే నీ పెదవులు పరిశుద్ధమైనవి కాదు, నీ పెదవులు అపవిత్రమైన పెదవులే. కనుక నీవేం చేయాలో తెలుసా? ఇతరుల మేలు ఎంచేటువంటి వారిగా ఉండాలి. ఇతరుల మీరు మేలు ఎంచేటువంటి వారిగా ఉండాలి అంటే నీకు ఏ ఆశ ఉండకూడదు తెలుసా? ఇదే యెషయా గ్రంథంలో మీరు చూడగలిగితే కనుక 59వ అధ్యాయంలో ఇక్కడ రండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3-4 వచనాల్లో చదివితే కనుక చాలా స్పష్టంగా వాక్యం రాశారు. చూడండి ఒకసారి, నీ చేతులు రక్తము చేతను, నీ పెదవులు అబద్ధములు ఆడుచు ఉన్నవి, నీ నాలుక కీడును బట్టి మాట్లాడుతూ ఉన్నది, నీతిని బట్టి ఎవరు కూడా సాక్ష్యము పలకరంట, సత్యమును బట్టి ఎవరు కూడా సాక్ష్యము పలకరంట. ఎందు నిమిత్తము? అందరూ వ్యర్థమైన దాని యందు, వ్యర్థమైన దానిని నమ్ముకుని మోసపు మాటలో పలుకుతూ ఉన్నారంటే దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన పెదవులు కలిగిన వారు అంటే ఎవరు అంటే గనుక అబద్ధపు మాటలు మాట్లాడేవారు, మోసపు మాటలు మాట్లాడేవారు. ఎంత స్పష్టంగా ఉందండి వాక్యం. ఈ అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు, మోసాలు ఎందుకు చేస్తారు అంటే వ్యర్థమైన దాని యందు నమ్మిక యుంచి అని రాశారు అక్కడ. వ్యర్థమైనది అంటే ఏంటి? ఈ అర్థమైనది అని ఏమంటారు? దేని అంటారు? మనం భోజనం చేస్తాం, వ్యర్థాన్ని బయటకు వదిలేస్తాం, వ్యర్థాన్ని బయటకు వదిలేస్తాం, అది పనికి రాదు, నీకు ఉపయోగపడదు, నీకు ఆరోగ్యం లేదు. అలాగే నీ జీవితంలో ఈ వాక్యం వ్యర్థమైన దాని యందు నమ్మిక ఉంచి అంటే కనుక ఈ రోజున ధనము అది నీకు వ్యర్థమైనది. ఈ లోకంలో నీవు జీవించడానికి, నీ కుటుంబం పోషించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ ధనము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. ఈ లోకంలో ఉన్న సమస్తమును కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఎందుకు రాశాడు తెలుసు అంటే ప్రతి దాని యొక్క ప్రయోజనం అంతా కూడా పరిశీలించి పరీక్షించి ఏమన్నాడు తెలుసా? అంతా వ్యర్థమే. ఎన్నిసార్లు రాశాడు అండి అదే మాట. అతనికి కంటికి కనపడిందంతా ఆశించాడు, కంటికి కనపడిందంతా కూడా పొందుకున్నాడు, అన్ని చూసిన తర్వాత దేని వల్ల కూడా ప్రయోజనం లేదనుకున్నాడు. వ్యర్థమైన దాని యందు నమ్మిక ఉంచి మోసపు మాటలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, ఎన్ని రాశాడండి కీడుని ఎంచడం, ఇవన్నీ కూడా మనుషులు ఏం చేస్తున్నారు తెలుసు అంటే ఆ వ్యర్థమైన మాటల ద్వారా వారు జీవించి దేవునికి విరుద్ధమైనటువంటి మాటల చేత వారి యొక్క పెదవులన్నీ కూడా అపవిత్రపరుచుకునేటువంటి క్రైస్తవులు లేకపోలేదు ఉన్నారు. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారు, అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు, మోసాలు ఎందుకు ఆడుతున్నావు, కీడులు ఎందుకు ఎంచుతూ ఉన్నావు, నీ పెదవులు ఎందుకు అపవిత్రపరచుకుంటున్నావు, నీ పక్కన ఉన్నవారు నీ పక్క సోదరు అబద్ధములు ఆడుతున్నారు, నువ్వు అబద్ధాలు ఆడవలసిన పనేంటి, నీ పక్కనున్న సోదరు మోసం చేస్తున్నారు, నువ్వు మోసం చేయవలసిన పనేంటి, నీ పక్క సోదరు నరకానికి వెళ్ళిపోతుంది, నీవు నరకంలోనే ఉంటావా? ఆలోచన చేయండి. ఈ రోజున నమ్మకస్తులు లోకములు లేరింది కనపడతలేదు, నమ్మకస్తులు లోకంలో కనపడతలేదు. మన చుట్టుపక్కల ఉన్న వారందరిని గూర్చి దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, ఏ సహోదరుని కూడా నమ్ముద్దా. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం నుండి ఒకసారి చదవగలిగితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వారు ఇక్కడ రాశాడు చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం
ఉంచినట్లు అబద్ధమాడుటకే వారు తమ విల్లును తొక్కి పట్టి ఉంచినట్లుగా తమ నాలుకను అబద్ధమలాడుటకు ఉంచుదురు. దేశములో తమకున్న బలము దేశములో తనకున్న బలమును బలము నమ్మకముగా ఉపయోగపరచురు. ఆ దాని ఎదుట కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించున్నారు. ఏం చేస్తున్నారంట? కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తిస్తున్నారంట. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగు వారి విషయమై ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? మీలో ప్రతివాడును తన పొరుగు వారి విషయంలో జాగ్రత్తగా ఉండవని ఎందుకు అన్నాడు తెలుసా? పొరుగు వారు ఏమై ఉన్నారు చదవండి అక్కడ. ఏ సహోదరుడై నేను నమ్మకండి. నిజముగా ప్రతి సహోదరుడు ఏంటంట తంత్రములు అని ఎవరంటారు? మాయ మాటలు చెప్పి తన సహోదరుని కొంప ముంచుతున్నాడు. ప్రతి పొడుగువాడు పొరుగువాడు ఏం చేస్తున్నాడంట? ఏం చెప్తాకి కొండారు అంటే ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోస్తావమ్మా, పొరుగింటి విషయాలన్నీ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఏం చూసారు? ఎందుకు రాశాడంటారు ఈ పాట? ఈ పాట ఎందుకు రాశాడంటారు? ఇటువంటి వారు ఇక్కడ ఏమని రాశాడు తెలుసు? అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని గురించి రాశాడండి. చదువు మాకు సార్ ఎందుకు చదవండి అది మాటని. మీలో ప్రతి వాడు ఉండవరేను నారికి ఏం చేస్తారు? కత్తమాపి ఎందుకు నోరుతారు? ఎందుకు నోరుతారు? ఎందుకు నోరుతారు? పొదురు పోకుండా ఉంటాయి అవునా? ఉదురుగా ఉండి అన్ని కోయడానికి నాలుగును కూడా అబద్ధానికి దాన్ని ఏం చేస్తారంటే సాధువులు చేస్తూ ఉంటారట. ఇక నోరిపితే నిజం రా. కొంతమంది నోట్లో చచ్చిపోయే వరకు నిజం రాదు. వస్తుందా? రాదండి. మాట్లాడుతూ సునాసిగా అబద్ధం మరి అమ్మ ప్రాంతానికి నీరసంగా ఉందండి. ఆ మాట అనుకోని చెప్దామని ఈ నాలుగు ఆల్రెడీ అలవాటు అయిపోయింది దీనికి. ఇది దీనికి ఆల్రెడీ అభ్యాసం చేశారు అబద్ధాలు ఆడడానికి. ఇక నిజాలు ఎక్కడ వస్తాయి? నిజాలు వస్తాయా అభ్యాసం చేసినోడికి. ఈ అబద్ధాలు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న వారి కొంపల ముంచుతారంట. మోసపు మాటలు చెప్పి అందుకే అంటున్నాడు నీ తోటి సహోదరుని నమ్మొద్దు. వారిని కొంపల ముంచేటువంటి ఆడ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటున్నాడు? వారు నీకు కీడు తలపెడతారు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తారు, భార్య భర్తలు విడదీసేస్తారు, పిల్లల్ని తల్లిదండ్రులకు వశము కాకుండా చేస్తారు, వారి యొక్క జీవితంలో శాంతి సమాధానము లేకుండా చేసేటువంటి పరిస్థితులు. పైకి ఏమంటారు తెలుసా? అమ్మ నీ కొడుకు ఏంటో వెళ్ళగొట్టినాడా? కొడుకు దగ్గరికి వెళ్ళి మీ అమ్మ పడాలన్నటువంటి పరిస్థితిది, మీ అమ్మ జీవితం అటువంటిది, మీ అమ్మ మాట ఏమొద్దు, నీ జీవితం ఆశీర్వైపోద్దని కొడుకు చెప్తారు. అదే మాట వచ్చి తల్లి దగ్గర కూర్చుంటారు. ఇదిగో నీ కొడుకు నీ మాట అదేంటమ్మా, తల్లి నీ మాట ఏంటట్లేదు. ఎన్ని సోదరి మాటలు చెప్పేటువంటి క్రైస్తవులు లేరా? జాగ్రత్త. నీ అపవిత్రమైన పెదవులతో నువ్వు దేవునికి సన్నిధికి వచ్చి అబద్ధములాడేటువంటి పెదవులతో, మందు తాగేటువంటి పెదవులతో, సిగరెట్లు కాల్చేటువంటి పెదవులతో దేవునికి సన్నిధికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తమును ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరమును పూజిస్తే ఆ శరీరమే ఆ రక్తమే నీ జీవితంలో బలహీనత తీసుకుని వస్తుంది. జంట కవులు కూర్చోరు. ఆ శరీరం రక్తం మనకి ఏం చేస్తుందంట? బలహీనత తీసుకుని వస్తుంది. కనుక ఆ అపవిత్రమైన పెదవులతో ఉన్న మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే లక్షణం అనుకుంటే నీవు అపవిత్రమైన పెదవులో పరిశుద్ధమైన పెదవులో నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మ నీ మీదకి వచ్చి నిన్ను దర్శించినప్పుడు అయ్యో నేను పాపిని అని నువ్వు గ్రహించగలుగుతావు. ఆ మనసి చెడు తెలుసు అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి దేవుని కదా. ఈ రోజున దైవ సన్నిధికి వెళుతున్న నీవు నీ పెదవుల గురించి ఏ రోజున దేవునికి ప్రార్థన చేసావా? నేను అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాను అయ్యా,
అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాను, మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాను, ఇతరులైన వారి యొక్క కీడు నుంచి మాట్లాడుతూ ఉన్నాను అయ్యా. ఇదిగో నా పెదవులు నీ ఆత్మచేత నన్ను తాకిన ఆయన, నీ పెదవులు నా పెదవులు తాకి నన్ను పరిశుద్ధమైన పెదవులుగా పరిశుద్ధమైన నోటిగా నా మాటలు మార్చిన ఆయన, నా నోటులు ఎప్పుడు చూసినా పరిశుద్ధమైన వాక్యం ప్రకటించలేకపోతున్నాను, పరిశుద్ధమైన నీతి మాటలు మాట్లాడలేకపోతున్నాను, ఎప్పుడు చూసినా దూషణకరమైన మాటలే, ఎప్పుడు చూసినా అబద్ధకరమైన జీవితమే, నా పెదవులను తాకిన ఆయన అని ఏ రోజు నన్ను అడిగారా దేవుణ్ణి? నాకు ఇల్లు కావాలన్నాయన, నాకు స్థలం కావాలన్నాయన, నా కూతురికి వివాహం అవ్వాలయ్యా, ఎప్పుడు చూసినా ఇదే పాటలు దేవునికి. యశ్వని ఎప్పుడన్నా అడిగావు నువ్వు? అందుకే నీ నోరు మారలేదు. అపోస్తలైన పౌలు ఏమన్నాడు తెలుసా? మునుపు నేను దోషకుడను, అబద్ధికుడను, హింసకుడను, నరహంతకుడను, హానికరుడను, పాపులందరిలో ప్రధానులను అన్నారు. మరి దేవుడు అతన్ని దర్శించి అతని పెదవులు తాకిన తర్వాత ఎప్పుడన్నా బూతులే మాట్లాడేవాడు ఉన్నాడా? మాట్లాడరా ఉన్నాడా? అప్పుడు అన్నాడా నేను ఎప్పుడూ దోషకుడను అన్నాడా? మరి నువ్వెందుకు దూషిస్తున్నావు? నీ నోరిప్పుదైన బూతులు, నీ నోరిప్పుదైన అబద్ధాలు, నీ నోరిప్పుదైన మోసకరమైన జీవితం ఎందుకు ఆ జీవితం? అంటే నీ నోరును దేవుడికి ఆగ్నించేత కాల్చివే బాగలేదు, నీ నోరు పరిశుద్ధపరచబడలేదు. నిజంగా దేవుడిని అడుగుంటే నీ నోటిని దేవుడికి ఆత్మచేత దర్శించి పవిత్రపరిస్తే నీ నోటిలో పరిశుద్ధమైన మాటలు వస్తాయి. కానీ అపవిత్రమైన మాటలు, నేను నా బాల్యం నుంచి కూడా నేను అపవిత్రమైన కథలు గలవారి నుంచి దర్శించాను, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడిని, మందిరానికి పెడుతున్నా కానీ అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడిని. దేవుడు ఒకరొక దినాన్ని నన్ను దర్శించాడు, నాకు తెలియకుండా దోషణకరమైన మాటలు ఏమైపోయినాయి నాకు తెలియదు, అపవిత్రమైన మాటలు ఏమైపోయినా నాకు తెలియదు, ఈ రోజు మాట్లాడదామని నాకు రావాయి. ఎందుకో తెలుసా? నాలో ఉన్నవాడు దేవుని ఆత్మచేత రగిలించబడుతున్నటువంటి ఆలోచన చేయి. ఎప్పుడైతే నువ్వు దేవుని అడుగుతావో, అయ్యా నా పెదవులను పవిత్రపరచు, నా పెదవులను పరిశుద్ధపరచని దేవుని నువ్వు అడుగుతావో, అప్పుడు నీ పెదవులను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేవుని బిడ్డారా, ఇతని యొక్క పెదవులు అపవిత్రమైన పెదవులు అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అంటే అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నివసించడం ద్వారా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు తాగుబోతులతో నువ్వు తిరుగుతున్నావు అనుకో, నీ పెదవులు కూడా అపవిత్రమైపోతాయి. మందు తాగేటువంటి వాడితో నువ్వు జీవిస్తూ ఉంటే నీవు పెదవులు కూడా అపవిత్రపరుచుకుంటావు. సిగరెట్లు కాల్చేవాడు కావచ్చు, వ్యభిచారం చేసే వారికి ఎవరైనా సరే అపవిత్రమైన మాటలు, ఎవరైతే బూతులు మాట్లాడేవారితో నువ్వు జీవిస్తే కనుక నీ పెదవులు కూడా అపవిత్రపరుచుకుని దేవునికి అయోగ్యమైనటువంటి పెదవులుగా నీ పెదవులు ఉంటాయి. అలా ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆలోచన చేయండి, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో నీవు నివాసం ఉండకూడదు, వారితో నువ్వు సహవాసం చేయకూడదు. ఒకవేళ వెళితే వాడే నిన్ను మార్చేస్తాడు అంటాడు. బిర్యానీ తిందామంటాడు ఫస్ట్ గంట, నేను బిర్యానీ తిందామంటాడు, బిర్యానీ కదా నువ్వు వెళ్తావు, వెళ్ళిన తర్వాత మందు తాగుతూ ఉంటాడు. తాగామంటాడంటే అరే మందుగా తాగు అంటాడు. గురుబాబు నాకు అలవాట్లేదు అంటే అసలు ఎప్పుడైనా చూసావా ఎంత బాగుంటుందో తెలుసా అంటాడు, ఎంత సుఖాన్ని ఇస్తుందో తెలుసా, తాగు చూడు అన్నప్పటికీ సరే నేను ఉరుచుంటావు. ఆ రోజు మొదలెడతాను మందు తాగుడు, ఇక నీ జీవితం ఎంత కూడా నాశనం అయిపోద్ది అంతే. అప్పుడు మొదలైతే నీ బతుకు, నీ జీవితం అలరపాలైపోద్ది, అవమానకరమైన జీవితం, నాశనకరమైన జీవితం, నీ శరీరం అంతా కూడా అనారోగ్యం కలిగిన జీవితం అప్పుడు మొదలవుతుంది. ఎప్పుడు అపవిత్రమైన పెదవుల గల వారి మధ్యలో నీవు నివసిస్తే, పరిశుద్ధమైన మాటలు మాట్లాడే వారితో నీవు నివసిస్తే నీ పెదవులే కాదు, నీ శరీరములకే కాదు, నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది. మరి అది ఉంటుందా? ఎప్పుడు చూసినా బూతులు మాట్లాడేవారు మాట్లాడేవారికే అర్థం ఉంటుంది. కొంతమంది మాట్లాడితే బూతులు మాట్లాడితే ఎంత ఇనసొప్పుగా ఉంటుందో అంటే అందుకే వాళ్ళ దగ్గర కూర్చోడు. నువ్వు తిడితే ఎంత బాగుంటుందో కూడా తిట్టు అంటే ఏం చేయమంటారా? వాక్యం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చోరేలా, ఎక్కడ కూర్చుంటారా? ఒక్కొక్కళ్ళు బూతులు రెండు డబల్ మీనింగ్ డైలాగ్ వేసి తిడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు వదలరు, ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చుంటారు. ఇక ఆ ఇది తిట్టినా కానీ పెచ్చదానికి అవుతూనే ఉంటారు. అలాగ ఎరుమోహం వేసుకుని ఈ అపవిత్రమైన పెదవుల గల వారి మధ్యలో నువ్వు నివసించి నీ పెదవులను, నీ హృదయాన్ని, నీకున్నటువంటి తలంపులు అన్నిటినీ కూడా కళంకం చేసుకుని దేవుడికి ఆశ
ఆశీర్వాదాలను పొందుకోవాల్సిన నీవే దేవుని యొక్క ముఖ్యతను పాత్రలవని ఎవరు చెప్పండి? ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళ, ఎప్పుడైతే దైవ సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు దేవునికి యశ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? బలిపీఠ మీద నుంచి అగ్ని పంపించాడు. అంటే నీవు అపవిత్రమైన పెదవులు గలవారని నీ ఇంటిలో ప్రార్థన చేసుకోవడం కాదు, రహస్యంగా తలుపేసుకుని ప్రార్థన చేసుకోవడం కాదు. ఎక్కడ ప్రార్థన చేయాలి? లేవికాండంలోకి వెళ్దాం. లేవికాండం 6:12 ఒకసారి చదవండి. లేవికాండం 6:12 బలిపీఠం మీద ఏం చేయాలంట? అగ్ని మడుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం మన యాజకుడు దాని మీద కట్టెలు వేసి బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే దేవుని యొక్క బలిపీఠం మీద ఏముండాలి? ఇప్పుడును గతస్థ ప్రార్థన మందులు ఏముంటుంది? ఏముంటుంది? అది రగులుతూ ఉన్నప్పుడు నీవు కూడా రగలాలి. రగులుతున్నావా? ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడు నేను రగులుతానండి, ఇంటికి వెళ్ళిన తర్వాత సాలారిపోయి ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టు అయిపోతానండి అంట. అందుకే మళ్ళీ ఇక నీ జీవితంలో ఉద్యోగం ఉండదు. ఇది కాదు రగిలిపో. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన నీవు దేవుని యొక్క బలిపీఠం మీద నుంచి అక్కడ అగ్ని రగులుతూ ఉండగా ఆ అగ్ని నీ మీదకి వచ్చి నిన్ను దర్శించినప్పుడు నీవు కూడా రగిలిపోవాలి. దేవుని కొరకు పౌరుషం వల్ల ఉండాలి. ఉంటున్నావా? యశయ దేవుని ఆత్మ చేత రగిలించబడ్డాడు. యశయ కాదు, ఏదయ కాదు, దేవుని అగ్ని చేత రగిలించబడి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా ప్రభు కొరకు మాత్రమే జీవించాలండి. గల కారణం ఏంటి తెలుసు అంటే దేవుని అగ్ని చేత అతడు రగిలించబడ్డాడు. దేవుని అగ్ని ఎక్కడ? దేవుని మందిరము ఇప్పుడు రగులుతూ ఉండాలి. కొన్ని మందిరాలు అగ్ని ఉండదు. సొల్లు బొల్లి మాటలు, కల్పన కథలు, మనుషుల్ని బుజ్జగించేటువంటి మాటలు, మనుషులకి ఆనందాన్ని కలిగించేటువంటి మాటలు ఉండకూడదండి. అగ్ని ఎక్కడ ఉంటుందో, అగ్ని ఎక్కడ ఉంటుందో అక్కడ పాములు ఉండవండి. ఉంటాయా? మంట పెట్టి కాదు ఏమైనా పాములు ఉంటాయా? పాములు ఎక్కడ ఉంటాయి? మాట్లాడండి. మీకు అందరికి అనుభవజ్ఞులు ఉన్నారు, ఇక్కడ చాలా మేధావులు ఉన్నారు. నాకెంత మేధావులు ఉన్నారు కనుక మీరు చెప్పండి, పాములు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? చల్లగా ఎక్కడ ఉంటుందో, చల్లగా ఎక్కడ ఉంటుందో అక్కడేముంటాయి? అక్కడ పాములు ఒదుగుంటాయి. మంటలున్న కాడ ఉంటాయి, లేచేరిపోతాయి అంతే. ఇప్పుడు నేను ఇక్కడ రగిలించబడి రగులుతో ఉన్న కాడ పాముల వంటి సాతాను లక్షణాలు కలిగిన వారు నిలబడాలి అంటే నిలబడలేదు, ఎందుకంటే లేచేరిపోతారు అంతే. ఇవాళ నేను వాక్యం చెప్తున్నాను తాడిబడలో, దాని వల్ల వాక్యం చెప్తుంటే ఒక సహోదరు వచ్చింది. ఆమె ఏమో కొత్తగా వచ్చింది, వచ్చి కూర్చుని ఉంది. అక్కడ కూర్చున్నప్పుడు వరకు ఆమెకి సమాధానానికి అలవాటు పడిపోయింది. సమాధానానికి అలవాటు పడిపోయినప్పుడు దేవుని అగ్ని అక్కడ రగులుతూ ఉన్నప్పుడు ఆమె ఉండలాక నిలబడలేకపోయిందండి. అంతే, చల్లదనాన్ని కోరుకున్న వారు చల్ల ప్రదేశం ఎక్కడుంటుందో అక్కడికే వెళతారు. కల్పనా కథలు కోరుకున్న వారు కల్పనా కథలు ఎక్కడుంటే అక్కడికే వెళతారు. ఎందుకంటే ఆ కథల ద్వారా నీకు ఆనందం వస్తుంది, ఆ కథల ద్వారా నీ మనసుకు నెమ్మది వస్తుంది, అక్కడికి వెళ్ళిపోతావు. అదే దేవుని అగ్ని అంటే నిన్ను కాల్చే లక్షణం, నీ పాపమ జీవితం అని కాల్చే లక్షణం, నీ అపవిత్రతను కాల్చేటువంటి లక్షణం ఎక్కడైతే ఉందో అక్కడ నీ ఉంటే గనుక నీకున్నటువంటి అపవిత్రత, నీకున్నటువంటి కలంకమంత కూడా కాల్చివేయబడి దేవునికి ఇష్టమైనటువంటి పాత్ర చేయబడి మరి అటువంటి విధంగా అది ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఎక్కడైతే అగ్ని రగులుతుందో అక్కడ ఉండాలి. అప్పుడే నీకున్నటువంటి పాపమ జీవితం కాల్చివేయబడుతుంది. ఇక్కడ చూసినప్పుడు కారు అగ్ని చేత వచ్చి ఆ యశ యొక్క పాద యొక్క పెదవులు తాకినప్పుడు అతడు పరిశుద్ధత పొందుకున్నాడు. దేవుని బిడ్డారా, ఈ అగ్ని ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చిందో తెలుసంటే బలిపీఠం మీద నుంచి. అక్కడ ఎప్పుడు రగులుతున్నటువంటి అగ్ని ఎవరు రగిలించాలి అంటే కనుక దేవుని యొక్క యాజకుడైన వాడు బలు నేర్పిస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి స్తుతి ఆరాధన చేస్తూ ఎప్పుడు కూడా అగ్ని రగిలించినటువంటి వాడికి దైవజనులు ఉండాలి. ప్రతి దైవజనుడు అలాగే ఉంటున్నారా? అలాగే ఉంటున్నారా?
ఎవరు అందరిని బుజ్జగించేటువంటి మాటలు సంఘానికి ఏ వాక్యము చెప్తే కానుకలు ఇస్తారు, సంఘానికి ఏ వాక్యము చెప్తే వారిని ప్రేమిస్తారు, సంఘానికి ఏ వాక్యము చెబితే వారిని మెచ్చుకుని వారి యొక్క ఇంటిలోనికి పిలుచుకుంటారు అనేటువంటి మాటలు చెబుతున్నారు తప్ప దేవుని ఆత్మచేత దేవుని ఆత్మచేత ప్రతి కళంకమును ప్రతి విధమైన అపవిత్రతను కాల్చివేసేటువంటి మాటలు సంఘానికి చెబుతూ ఉన్నారా? చెప్పాలి అంటే ముందే తన సేవకుడు రగిలించబడాలి. ఒక అగ్ని గంధకము వలె, అగ్ని స్తంభం వలె, అగ్ని గోళ వలె తయారైపోవాలి సేవకుడు. యిర్మీయా ప్రవక్త అతను కూర్చి మనం వింటూ ఉన్నాం చూడండి, ఒకసారి యిర్మీయా గ్రంథంలోకి పెడితే కనుక మొదటి అధ్యాయంలోకి రండి. ఒకసారి యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని. అప్పుడు యెహోవా సెలిచాపి నా నోరు ముట్టి ఎలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచుతున్నాను. పెళ్లగించుటకును ఎరగొట్టుటకును పడదోయుటకును కట్టుటకును నాటుటకును ఏం చేస్తున్నాడంట? ఈ జనులను నేను ఈ దినమున జనుల మీదను రాజ్యం మీదను నిన్ను నియమించి ఉన్నాను. నియమించి దైవజనుణ్ణి ఎందుకు నియమించాడు? నియమించిన దేవుడు ఏం చేశాడు అంటే గనక తన పెదవులను తాకాడంట. దేవుని ఆత్మచేత యిర్మీయా ఏర్పరచబడిన వాడు బాలుడిగా ఉన్నప్పుడే యిర్మీయాను దేవుడు ప్రాప్త ఎంచుకున్నాడు. ఎంచుకుని దేవుడి యొక్క పరిచయం అంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ మాటలు బోధించడానికి నేను ఏపాటి వాడిని, నా పెదవులు దేవుని యొక్క వాక్యమును ప్రకటించే శక్తి నాకు లేదు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని నేను అని అతను చెబుతూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మచేత తన పెదవులను తాకాడంట. తన పెదవులను తాకి ఎందుకు తాకాడో తెలుసంటే ప్రజలైన వారి యొక్క కట్టలు విప్పడానికి, ప్రజలైన వారి యొక్క హృదయములు బద్దలు కొట్టడానికి, ప్రజలైన వారి యొక్క కుటుంబాలను కట్టడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసంటే యిర్మీయా ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అతని పెదవులు తాకాడు అంటే కనుక దేవుని యొక్క ప్రజలైన వారి యొక్క ప్రతి విధమైన పెదవులను పవిత్రపరచడానికి యిర్మీయా ప్రవక్తను దేవుడు తాకాడు. తాకినప్పుడు యిర్మీయా పెదవులు ఏమైపోయినాయో తెలుసా? 5వ అధ్యాయంలోకి రండి. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయంలోకి రండి. ఒకసారి యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, వారి మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్ని వలె ఈ జనములందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? కట్టెలుగా చేసి దేవుని యొక్క యాజకుడు ఎలా చేశాడు? దేవుని యొక్క యాజకుడు ఎలా ఉన్నాడు? అగ్ని. జనాలందరూ ఎలా ఉన్నారు? అగ్ని చేసే పని ఏంటి? ఎవరిని కాల్చాలి? కాలిస్తే మీరు ఊరుకుంటారా? తోలు తీసేస్తాను అసలు పాస్టర్ గారు. జాగ్రత్త, మీరు ఎక్కడి నుంచో మా ఊరు వచ్చారయ్యా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నన్ను జాగ్రత్తగా ఉండమన్నా, తోలు తీసేసిన, నా ప్రాణం తీసిన, కాల్చడం మాత్రం మాకు ఏం చేయను? ఏం చేయను? దేవుని యొక్క వాక్యం చేత మిమ్మల్ని అందరినీ కూడా కాల్చేటువంటి అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాజకుడికి ఇచ్చాడు. దేవుని బిడ్డారా, యిర్మీయా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ జనాలందరూ నేను కట్టెలుగా చేశాను, నిన్నైతే నా వాక్యం చేత నీ నోటిని ఏం చేశాను తెలుసా? ఒక అగ్ని వలె చేశాను నేను. ఓ యాజకుడా యిర్మీయా, నీ వాక్యం చేత ప్రజలందరి యొక్క పెదవులన్నీ కూడా అపవిత్రపరచబడిన ప్రతి యొక్క పెదవులను కూడా నీ ఆత్మచేత వాటిని కాల్చివేయాలి. అంటే నువ్వు ఎలా ఉండాలి? అగ్ని వలె ఉండాలి, అగ్ని వలె ఉండాలి. అందుకే అంటాడు అపొస్తలుడైన పౌలు ఏప్రిల్కి రాసిన పత్రికలో మీరు చూడగలిగితే మీకు చాలా స్పష్టంగా వాక్యం కూడా కనపడదు. చూడు ఒకసారి ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను, అందరూ చెప్పండి, తన సేవకులను అగ్ని జ్వాలనగా చేసేదంట. ఉందా మాట?
ఎవరు ఎలా చేశారు సేవకుల్ని అగ్రిజవంతుగా చేశారు సేవకుడు ఎలా ఉండాలి అగ్రిజవంతుగా ఎలా ఉండాలి అగ్రిజవంతుగా అలాగే ఉండాలి ఇది దైవ సూర్యుడు అంటేనే అంతేగాని ఒళ్ళు కదలకుండా ఆరాధన చేసి మనుషులకు నెప్పు లేకుండా మంచి మాటలు కల్పన కథలు చెప్పి ఆరాధన చేసేటువంటి వాడు కాదండి నిజమైనటువంటి యాజకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా ఒక అగ్నిజ్వాల వలె ఉండాలి అగ్నిజ్వాల ఏం చేస్తూ ఉంటుంది రగులతో ఉంటుంది జ్వాల ఏం చేస్తుంది ఏం చేస్తుంది రగులుతూ ఉంటుంది ఆ అగ్నిజ్వాలకు ఉన్న పన్నెండు తెలుసండి కత్తిలో కాల్చేసేది మనం చచ్చిపోయిన తీసుకెళ్ళి కాలుతకి ఇష్టపడుతుంది తప్ప చచ్చిపోయిన తర్వాత మనిషిని కాల్చడానికి ఇష్టపడతాము తప్ప బతికిన మనలో దేవుని యొక్క ఆత్మ చేత ఆ మనకున్నటువంటి కళంకాన్ని మనకున్నటువంటి అపవిత్రతను మనకున్నటువంటి అయోగ్యతను కాల్చివేసుకునే లక్షణం ఈ రోజున ఏ మనిషికి ఉండట్లేదు తాగుబోతున్నైతే నేను నీకేంటి తిరిగిపోతున్నైతే నీకేంటి అపవిత్రమైన పెదవులు కలిగిన వారిని అయితే నీకెందుకో నీ పని ఎదురు చేసుకుని ఇచ్చేసి వెళ్ళిపోతే నేను ఇచ్చేసిన వెళ్ళిపోతానేమో కానీ నీవు మాత్రము నరకములో నిత్యము అగ్ని చేత కాల్చివేయబడి పరిస్థితులను ఉంటావు దేవుని బిడ్డారా నిత్యము ఆ అగ్నిలో కాల్చివేయబడకుండా ఉండాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలోనే దేవుని యొక్క అగ్ని చూడండి దేవుని యొక్క అగ్ని ఎలాగో మనుషుల మీదకి వస్తుందో తెలుసు అంటే ఆయన తన మాటలను ఏం రాశాడు ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని కాలుస్తూ ఉన్నప్పుడు అయితే మీలో ఉన్న కళంకం అంతా కోల్పోతేనే ఏమవుతారు పరిశుద్ధమైనటువంటి వారిగా మీరు ఉంటారు బంగారమును కంసాలి చేసే పన్నెండు తెలుసా బంగారం అగ్నిలో వేసి ఎందుకు కాలుస్తారంటారు అది సువర్ణము అది సువర్ణము విలువైన బంగారముగా మలచబడాలి అంటే దానికి ఉన్నటువంటి కళంకము దానికి ఉన్నటువంటి మురికి దానికి ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యర్థ పదార్థము కూడా ఆ యొక్క బంగారం నుంచి బయటికి వచ్చేయాలంటే దానిని అగ్ని చేత కాల్చాలి అలాగే ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుని యొక్క వాక్యము చేత ఏం చేయాలి కాల్చినప్పుడు మంట వస్తుంది మనకి వస్తుంది కదా నువ్వు పాపం జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు అబద్ధాలు మాట్లాడే జీవితం నీకు ఉన్నప్పుడు మోసపూరితమైన మాటలు నీకు ఉన్నప్పుడు కీడు చేసే మాటలు నీలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు కదంతా నీకు నొప్పి కలుగుతూ ఉంటుంది కాదు బాధ కలుగుతుంది అయినను నువ్వు ఓర్చుకుని ఆ అగ్ని చేత కాల్చివేయబడితే కనుక నీలో ఉన్నటువంటి కళంకం అంతా కొనిపోతే నీకు విలువైనటువంటి సువర్ణ బంగారం వచ్చినటువంటి విలువ నీకు వస్తుంది అది రావాలంటే నీకేముండాలి ఓర్పు సహనం ఉండాలి దేవునికి సన్నిధికి వచ్చిన నీవు అయ్యా నాలో అపవిత్రత ఏమైనా ఉందేమో అపవిత్రత కలిగినటువంటి జీవితం నాలో ఉందేమో నీ వాక్యము చేత నన్ను శుద్ధీకరించిన ఆయన అని దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను తన ఆత్మ చేత కలిగి నిన్ను పవిత్రపరుస్తాడు దేవుని బిడ్డారా దానియేలు మనం అనుకుంటూ ఉంటాం దానియేలు పరిశుద్ధులో దానియేలు కూడా యవనస్తుడే అయినప్పటికీ కూడా దానియేలు పరిశుద్ధులు అతను పరిశుద్ధుడు కనుక అతని నోటిని తాకవలసిన పని లేదు దేవునికి వాక్యమును ప్రకటించాలి అంటే తనకి ఇష్టం వచ్చినట్టుగా పలికేయచ్చు అనుకోవడానికి లేదు అందుకే దానియేలు గ్రంథంలో దానియేలు నోటిని కూడా దేవుడు తాకండి చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 16 వచ్చిందని ఒకసారి చదవండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 16 వచ్చినాను అక్కడ ఈ మాటలు నాతో చెప్పగా మౌనుడైతిని నరస్వరూపి ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట చాలండి ఏమంటున్నాడండి దానియేలు దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసి దేవుని యొక్క మాటలు ప్రకటించలేక రాజుకు తెలియపరచలేక అతడు మౌనంగా ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నల రూపము కలిగినటువంటి ఒక మనుషుడంట అతడు వచ్చి తన పెదవులను తాకాడంట తన పెదవులు తాకినప్పుడు దానియేలు బలహీనత కలిగినటువంటి వాడిగా పడిపోయాడు పడిపోయిన తర్వాత అప్పుడు దానియేలు అడుగుతూ ఉన్నాడు అయ్యా
నేను బలహీనుడనయ్యా, ఇదిగో బలహీనమైన పేదవాళ్ళతో నేను పడి ఉన్నానయ్యా, అయ్యా నేను లేవలేకపోతున్నాను, నీ ఆజ్ఞను ప్రకటించలేకపోతున్నాను, నీ సువార్త నేను ప్రకటించలేకపోతున్నాను అయ్యా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరలా ఆ దూత వచ్చి దానియేలు యొక్క పెదవులను మరలా తాకిందంట. తాకినప్పుడు దానియేలు అతడు పరిశుద్ధమైన పెదవులు కలిగిన వాడిగా అతడు మరలా లేచి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క మాటలను ప్రకటించడం ప్రారంభించాడు. ఎప్పుడో తెలుసు అంటే అతను పెదవులు దేవుని ఆత్మ చేత దర్శించబడినప్పుడు దేవుని విన్నారు. ఈరోజు నేను ఎవరు పడితే వారు సువార్తే తాగుడును మానవు సువార్తికుడు నువ్వు, తాగుడును మానవు యాజకుడు, తాగుడును మానవు ప్రార్థనాపరుడు, తాగుడు నువ్వు మానవు పాటలు పాడేటువంటి వాడు, తాగుడు నువ్వు మానవు ఆరాధన చేసేటువంటి వాడు. నీ పెదవులు ఎలాగున్నాయి ఈ రోజు నన్ను పరిశీలన చేశారా? ప్రియమైనటువంటి వరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నీవు అపవిత్రమైన పెదవులతో ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరమును ఆయన రక్తమును భుజిస్తే గనుక అది నీ జీవితంలో దీవెన కాదు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, యెషయా భక్తుడు అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో నేను నివసించడం ద్వారా నా పెదవులన్నీ కూడా అపవిత్రమైపోయినాయి. అబద్ధం అంటారా మాట? అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో నువ్వు నివసిస్తే నీ పెదవులు కూడా అపవిత్రమైపోతాయి. అబద్ధములాగేటువంటి వారి మధ్యలో నువ్వు నివసిస్తే నీవు అబద్ధాల కోరువైపోతావు. జగడాలాడి వారి మధ్యలో నీవు నివసిస్తే నీవు జగడగొండి అయిపోతావు. నీతిమంతుని యొక్క జీవితంలో నీతిమంతులతో నీవు జీవిస్తే నీవు నీతిమంతులు అవుతావు. ఈ రోజున మన సంఘంలో నీతిమంతులుగా ఉన్నవారు ఒక్కసారి అందరు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారు? నేను నీతిమంతురాలని నీతిమంతుని అన్న కూడా చేతులెత్తండి. అంటే నీతిమంతులు అంటే ఎవరు? అబద్ధములాడని వారు, బూతులాడనటువంటి వారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీతిమంతులు అంటే ఎవరు పడితే వాళ్ళు నీతిమంతులు కాదు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు అందరూ నీతిమంతులు అనుకుంటున్నారా? కాదండి. ఎవరో అబద్ధములాడని వారు, దేవుని యొక్క వాక్యానుసారం జీవించేవారు ఎంతమంది ఉన్నారు అంటే అసలు కనపడరండి. ఎందుకంటే ఇదే ప్రభుత్వ రక్తం తీసుకుంటావు, ఇదే రక్షణ పొందుకున్న నీవు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న నీవు ఇప్పటికీ నీ పెదవులా ఉన్నాయి చూసుకోవట్లేదు, నీ పెదవుల నుంచి వచ్చేటువంటి మాట్లాడకుండా నువ్వు చూసుకోవట్లేదు. అందుకే ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ అపవిత్రమైన పెదవులు యేసయ్య ఎదుట ఒప్పుకుంటే ఆనాడు యేసయ్యను దేవుడు తన పెదవులను తాకి పరిశుద్ధపరిచినట్లుగా ఈ రోజు నీ పెదవులను కూడా తాకి పరిశుద్ధపరిచి యేసయ్యను గొప్ప ప్రవక్త చేసినట్లుగా నిన్ను దేవునికి కుమారునికి కుమార్తెగా చేసి ఆయన రాజ్యంలో ఆనందింపచేయడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎత్తు చూపించి నేను అవమానించాలని కాదు, నేను బాధించాలని కాదు, కానీ దేవుని యొక్క రాజ్యములో నిత్యము ఆనందించే వారిగా నీవు ఉండాలి అంటే అగ్నిగుండములో నిత్యము కాల్చివేయబడకుండా దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఆనందించాలి అంటే కనుక నీ పెదవులు ఎలాగున్నాయి, నీ నోటి మాటలు ఎలాగున్నాయి, నీకు నీవే పరిశీలించుకోవాలి. దేవుని బిడ్డ ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవునికి సన్నిధిలో ఉన్నా, దేవునికి సన్నిధిలో దేవుని ఆత్మ నిన్ను తాకుతూ ఉంది, దేవుని యొక్క మహిమ నిన్ను దర్శిస్తూ ఉంది. దర్శించినప్పుడు యెషయా తీర్మానం చేసుకున్నట్లే నీవు కూడా తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకున్న తర్వాత నువ్వు వెనకంజ వేయడానికి వీల్లేదు. ఎప్పుడైతే దేవునికి సన్నిధికి వచ్చి అపవిత్రమైన పెదవుల గల వాడిని తన పాప స్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, దేవుడే తన దూతను పంపించి అతను పరిశుద్ధపరిచినట్లుగా ఈ రోజున దేవునికి సన్నిధిలోనికి వచ్చి ఆయన ఎదుట కూర్చున్న నీవు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, పదవుల గలదానను, అయ్యా నన్ను పరిశుద్ధపరచను అడిగితే గనుక ఈ రోజున దేవుడు తన యొక్క వాక్యం చేత నిన్ను దహిస్తూ ఉన్నాడు, నిన్ను కాలుస్తూ ఉన్నాడు, తన అగ్ని చేత నీ పెదవులు తాకుతూ ఉండగా అయ్యా నా పెదవులు తాకని ఎందరైతే దేవుడు అడుగుతారో వారు పెదవులు దేవుడు తాకుతాడు, పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధపరచబడిన నీవు ఏమంటావు తెలుసా? నీవు ఇప్పుడు అపవిత్రుడు కాదు. దేవుని దూత సాక్ష్యం ఇవ్వాలండి మనల్ని బట్టి, మనం చెప్పుకోవడం కాదు. నేను పరిశుద్ధుడను అని మనం చెప్పుకోవడం కాదు, దేవుని దూత మనల్ని బట్టి సాక్ష్యం ఇవ్వాలి. దేవుని దూతలు అంటే ఎవరు? యాజకుడు సాక్ష్యం ఇవ్వాలి. ఇచ్చేటువంటి వారికి ఉండాలి అంటే దేవునికి సన్నిధికి వచ్చిన నీవు దేవుని యొక్క వాక్యం చేత నీ ప్రవర్తన సరి చేసుకుంటున్నారా?
నీ మాటలు సరి చేసుకుంటున్నారా? మీ ఆలోచనలు సరి చేసుకుంటున్నారా? మీ ఉద్దేశములు సరి చేసుకుంటున్నారా? ఏ రోజు నన్ను పరిశీలన చేస్తారా ప్రియమైనటువంటి వాళ్ళారా? ఆలోచన చేయండి. అందుకే ప్రభు ఈ రోజున మనందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఎంతవరకు నీకు తెలిసి తెలియక అపవిత్రమైన పెదవులతోనే ప్రభుకి శరీర రక్తమును భుజించి ఉండొచ్చేమో, కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ పెదవులా ఉన్నాయి. అది ఒకరి నిన్ను గురించి చెప్పాల్సిన పని లేదు. నీవు అబద్ధాలు ఆడుతున్నావా? మోసపు మాటలు మాట్లాడుతున్నావా? కీడు ఎంచి కీడు చేసేటువంటి పనులు చేస్తున్నావా? ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించి మోసాలు చేస్తూ మోసకరమైన జీవితంలో మోసకరమైన మాటలు మాట్లాడుతూ నువ్వు జీవిస్తూ ఉంటే గనుక ఈరోజు తీర్మానం చేసుకోండి. యశ్వలే దేవుడు అంటున్నాడు, నా ప్రవక్తలను నేను ఎలా చేశాను అంటున్నాడు, అగ్నిజ్వాల వలె చేశాను. వారు తన మాటలు అగ్నిజ్వాల వంటి మాటలు అవి మీ మీదకి వేస్తూ ఉండగా ఆ మాటల ద్వారా కట్టెలు కాలినట్లుగా ఇదిగో మీకున్నటువంటి అపవిత్రతను మీరు కాల్చివేసుకోండి. కాల్చివేసుకుని అపవిత్రమైన పెదవుల నుంచి విడుదల పొంది ఎంతకు ముందు దూషణకరమైన మాటలు మాట్లాడే నీవే అపోస్తుడైన పౌలు వలె పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి. ఎంతకు ముందు సారీలు చెప్పే నీవే యేసు క్రీస్తును కూర్చున్నటువంటి వాక్యమును ప్రకటించేవాడిగా ఉండాలి. ఉన్నావా? ఈ రోజున పరిశీలన చేయండి. ప్రభు ఎందుకు తన ఆత్మను మా మనసులో పంపించడం తెలుసా? తన ఆత్మ చేత మన పాపభ స్థితిని ఒప్పించి ప్రభు ఇచ్చేటువంటి దీవులకు వారసులుగా ఉండాలని, ప్రభు నీ కొరకు నా కొరకు మనం చేసిన పాపముల కొరకు ఆయన వధించబడి ఆయన తన ఆత్మను మన మధ్యలో ఉంచి ఆయన ఆరోహణమయ్యి మళ్ళా తిరిగి ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఆయన ఆత్మ చేత మన పాపమును దేవుడు ఒప్పిస్తూ ఉన్నప్పుడు ఆ పాపను ఒప్పుకునే లక్షణం నీకు ఉండాలి. నువ్వు ఒప్పుకుని ఒప్పుకుంటే దేవుడే తన ఆత్మను పంపించి తన వాక్యమును పంపించి యేసుక్రీస్తు రక్తము చేత ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి ఏం చేస్తాడు తెలుసా? నిర్దోషులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డ. అందుకే ఈరోజు నువ్వు ఆలోచన చేయండి. ఎవరికి వారు ఆలోచన చేయండి, అయ్యా నేను అపవిత్రమైన పెదవుల కలవారిని, అయ్యా అపవిత్రమైన పెదవుల కలవారి మధ్యలో నివసించడం ద్వారా అయ్యా నేను అపవిత్రమైన పెదవుల కలవారిగా నేను అయ్యానయ్యా. ఈ రోజు నీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నాను యశ్వలే, నా పెదవులను తాకండి అని అడగండి. యిర్మీయా ప్రవక్త వంటి వాడే దేవుణ్ణి అడిగాడు కదా, దానియేలు వంటి వాడే దేవుణ్ణి అడిగాడు కదా, అలాగే యెషయా వంటి గొప్ప ప్రవక్తే దేవుణ్ణి అడిగాడు కదా, నా పెదవులను పవిత్రపరచు అపవిత్రమైన పెదవులు గలవారు నేను వారిని అడిగాడు కదా. ఈ రోజు నువ్వు అడగడానికి నీకేంటి సిగ్గు? నీకేంటి అవమానం? దేవుని సన్నిధిలో అడగండి. అడిగితే దేవుడు తప్పనిసరిగా తన ఆత్మతోనూ తన వాక్యముతోనూ తన రక్తముతోనూ నిన్ను పరిశుద్ధపరిచి యోగ్యులైనటువంటి వారిగా చేసి ఆయన శరీరము రక్తమును భుజిస్తూ ఉండగా నీ పరిశుద్ధమైన నోటితో పవిత్రమైన నోటితో ఆయన పరిశుద్ధమైన శరీరమును ఆయన పరిశుద్ధమైన రక్తమును నువ్వు పానీయం చేసి తింటే గనుక అది నీ శరీరమునకు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. అటువంటి కృపా భాగ్యము నా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి కొద్ది సమయాన్ని. అయ్యా ఎంతవరకు నీవు మాతో మాట్లాడవు? అయ్యా మేము ఏ పెదవులతో ఉన్నాము? అపవిత్రమైన పెదవులు గలవారికి మేము ఉన్నామయ్యా. ఎందుకంటే అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో మేము నివసించడం ద్వారా మా పెదవాన్ని కూడా అపవిత్రపరచుకుంటున్నాం. ఎదుటి వారు తిడుతున్నారు కదా మేము తిడుతూ ఉన్నాం, ఎదుటి వారు అబద్ధాలు ఆడుతున్నారు కదా అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, ఎదుటి వారు కీడులు ఎంచుతూ ఉన్నారని మేము కూడా కీడులు వచ్చామయ్యా. అటువంటి పెదవులు కలగని వారు కానీ ఈ రోజు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావయ్యా. అయ్యా యశ్వని తీర్మానం చేసుకుంటున్నాను అయ్యా, ఇదిగో అపవిత్రమైన పెదవుల గల వారము, ఇదిగో మా పెదవులను తాకండి నాయనా అని నీ పెదవులందరూ అడుగుతూ ఉండగలండి. ఎందరైతే నిన్ను అడుగుతూ ఉన్నారు, ఎందరైతే తనకి స్థితిని ఒప్పుకుంటున్నారు, ఇప్పుడే నీ ఆత్మ చేత నీ వాక్యము చేత నీ రక్తము చేత ప్రతి విధమైన నోటిని తాకిన పరిశుద్ధమైన నోరులుగా పరిశుద్ధమైన నాలుగులు మళ్ళీ చేసిన నీ యొక్క విందులో పాలు పొప్పులు పొంది అయ్యో మేము దీవించమని కుమ్మడి మాకు దిగి దయచేయమని ఎందరైతే అడుగుతూ ఉన్నారో వారందరికీ దయచేయండి కానీ ప్రార్థన చేస్తుండగా ఈ గొప్ప కార్యము జరిగించండి. ఎవరికి వారే ప్రార్థన మహోన్నతుడమైన మా మీ పరలోకముండీ నీ పరిశుద్ధమైన నామలు బట్టి మీకు వందనాలు ఇస్తుంటా. ఎంతవరకు నీ విలువైన మాటల ద్వారా
మందర తోన మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసయ్య నీకు స్తోత్రం అయ్యా. ఎందుకంటే ఇదిగో నీ ఆత్మతోనూ సత్యముతో మేము ఆరాధిస్తే అయ్యా నీ ఆత్మ మమ్మల్ని దర్శిస్తే అయ్యో మా పాప జీవితమును మా పాపమేక తలంపులను నీ ఎదుట ఒప్పుకుంటామయ్యా. అవును తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించిన ప్రతి బిడవైన వాడిని ఈ రోజు మీరు దర్శించారనయ్యా, నీ వాక్యము ద్వారా దర్శించారనయ్యా. ఇదిగో ప్రతి అపవిత్రమైనటువంటి పెదవులతో ఉన్నవారిని, అపవిత్రమైన నాలుకలతో ఉన్నవారిని యేసు నామమును బట్టి ఇప్పుడే నీ అగ్ని చేత కాల్చి వేసినయ్యా. ఒక కట్టెలను కాల్చినట్లుగా ఇదిగో నీ బిడ్డ యొక్క హృదయములను, వారికి ఉన్నటువంటి తలంపులను, వారికి ఉన్నటువంటి పెదవులను కాల్చివేసి పరిశుద్ధమైన వారిగా, యోగ్యమైనటువంటి వారిగా, అయ్యో నిష్కళంకమైనటువంటి పావురూపు స్థితినైనా ప్రతి బిడవైన వారికి అనుగ్రహించి మీరు మహిమను పొందండి. ఎంతమటి మీ మాటలు వ్యర్థముగా విడిచిపెట్టుకు మీరు కను ఫలింపజేసి నీ నిత్య రాజ్యములకు వారసులుగా సిద్ధపరచుమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి నామమున తెలియజేస్తున్నాము, దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించును గాక, ఆమేన్. చాలా మంచిది.